గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ లో ఉన్నాము. ఎవరైతే 3 రోజుల నుండి తనకి న్యాయం కావాలి అంటూ కూడా పావని అనే ఒక మహిళ వివాహిత ధర్నా చేస్తుంది, అంటే తన నిరసనను వ్యక్తం చేస్తుంది. అత్తమామలు వేధిస్తున్నారంటూ, అయితే పెళ్ళైన 20 రోజులకే వాళ్ళ పుట్టింటికి పంపించేసి ఇప్పటి వరకు తీసుకెళ్లలేదు, వాళ్ళ వల్ల మేము ఎంతో అప్పులు పాలయ్యాము, అప్పులు మా ఇంటి మీదకి వస్తున్నారు, మీకు నేను వద్దు అంటే గనక నాకు సంబంధించిన మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇచ్చేసేయండి అంటూ కూడా ఆమె వచ్చింది. అయితే మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు చూస్తే తిని వచ్చి అడిగి వెళ్ళిన వెంటనే కూడా ఇంటికి తాళం వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు. 3 డేస్ నుండి కూడా వారు రావట్లేదు, అలానే వీళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. 3 రోజుల నుండి అమ్మాయి ఇదే ఇంటి ముందు ఇక్కడే ఎండలో ఇలా నిలబడి రాత్రి అయినా పగలైనా సరే ఆమె ఇక్కడే ఉండి నిరసన అనేది తెలుపుతుంది. అసలు తను ఏం కావాలనుకుంటుంది, ఏమైంది అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఈ రోజు ఎన్ని రోజుల నుండి మీరు ఈ ధర్నా చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ నేను 3 డేస్ నుంచి ఉన్నాను మేడం. నేను నాకు సంబంధించిన ప్రాపర్టీస్ ఇంట్లో ఉండిపోయాయి, గోల్డ్ అది ఉండింది. సో నా గోల్డ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడానికి మామయ్యని ఇక్కడికి వచ్చాను మేడం. వస్తే మేము మాట్లాడాము వెళ్ళి మామయ్య గారు, మరి నా గోల్డ్ అదంతా ఇక్కడ ఉండిపోయింది, సో నాది నాకు ఇచ్చేయండి మామయ్య గారు. ఇంటి దగ్గర అప్పుల ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాము. అది ఇస్తే 12 తులాలు అంటే చాలా అమౌంట్ కదా. ఇస్తే మెయిన్ వైనా అంత తీర్చుకోలేకపోయినా మెయిన్ వైనా కట్టుకుంటాను, అమ్మేసి అయినా ఇవ్వండి మామయ్య గారు అంటే నన్ను బయటికి వెళ్ళగొట్టేసి లాక్ చేసేసుకొని వెళ్ళిపోయి ఇంట్లో నుంచి 3 డేస్ అవుతుంది మేడం. ఇలానే ఎండలో పడి ఉన్నాము 3 డేస్ నుంచి, ఏది లేకుండా నైట్ అయినా మార్నింగ్ అయినా ఇక్కడే పడుకొని ఇక్కడే ఉండే ఇక్కడే చేస్తున్నాము. ఒక్కళ్ళు వచ్చి పలకరించిన పాపన లేదు, కనీసం మాకు సంబంధం చూసిన ఆయనని వాళ్ళ రిలేటివ్సే ఏంటండి, కొంచెం పట్టించుకోండి. మంచైనా చెడైనా మీరు పట్టించుకోవాలి కదా, కొంచెం మీ వాళ్ళే కదా కాల్ చేసి రమ్మని చెప్పండి. ఇట్లా ఒక మనిషిని ఇలా గెంటేసి ఇలా వెళ్ళడం తప్పు కదా అని అడుగుతుంటే వాళ్ళు కూడా మాతో గొడవ పడడం చేయడం ఇలా చేస్తున్నారు మేడం. మేడం నిజంగా చెప్పండి మేడం, ఆయన ఏం తప్పు చేయలేదు అని, నేను మంచోడిని తప్పు చేయలేదు అని అంటున్నారు కదా మేడం. నా తప్పు చేయనప్పుడు ఇంట్లోకి వెళ్ళి పారిపోవాల్సిన అవసరం నీకేంటి, నీ ఇల్లు కదా ఇది, 3 డేస్ నుంచి నువ్వు ఇంటికి ఎందుకు రావడం లేదు? అంటే మీరు వచ్చాక వీళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారా, లేదా మీరు రాకముందే వెళ్ళిపోయారా? మేము వచ్చాము, లోపలికి వెళ్ళాము. మా మమ్మీ నేను, నాకు ఫాదర్ లేరు మేడం, నాకు ఎవరు బ్రదర్స్ వాళ్ళు ఎవరు లేరు, నేను మదరే. మమ్మీ ఏం చెప్పారంటే మాకు ఇద్దరమే కదా, ఒక ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని వచ్చాం సపోర్ట్గా. వచ్చి లోపలికి వెళ్ళి అడిగాం మేడం, జస్ట్ వెళ్ళి అడిగి మామయ్య గారు నా గోల్డ్ అది నాకు ఇప్పించేయండి, నాకు ఇబ్బంది అవుతుందని అడిగాము. కొంచెం మాట్లాడుకున్నాము, మాట్లాడిన తర్వాత ఆయన ఒప్పుకోవడం లేదు ఇవ్వడానికి. ఒక చిన్న ఇష్యూ అయింది, అసలు బాబేరి అది అని అడిగారు. మాట్లాడతాం మేము బాబుతో ఒకసారి, ఏంటి ప్రాబ్లం అని వాళ్ళు అడిగారు. అడిగితే బాబు ఆయన ఏం చెప్పారు, ఒలిగండల మా ఫ్యామిలీ పెళ్ళి ఉంటే అబ్బాయి వెళ్ళారు అని చెప్పారు. అదే అబ్బాయికి ఫోన్ చేసి మహిళా మండలి మేడం అడిగితే, లేదు నేను నా ఫ్రెండ్ పెళ్ళికి నేను మహబూబ్ నగర్లో వెళ్ళాను అని ఇద్దరు 2 డిఫరెంట్ టైప్స్ చెప్పేశారు. చెప్పిన తర్వాత సరే నాకు ఈలోపు సమ్ కాల్ వచ్చింది, నేను బయటికి వచ్చాను మేడం, అంటే వచ్చి మళ్ళీ వెళ్దాము అనేసి బయటికి వచ్చాను. ఈలోపే వచ్చేసి లాక్స్ అన్ని వేసేసి వెళ్ళిపోయారు, బయటకు వచ్చి కొన్ని ఎలిగేషన్స్ చేసి వెళ్ళిపోయారు నా మీద. సో మీకు పెళ్ళి ఎప్పుడయ్యింది, పెళ్ళి అయినప్పటి నుండి వీళ్ళు ఎప్పటి నుండి మిమ్మల్ని దూరం పెట్టడం టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు? మేడం లాస్ట్ 2 ఆగస్ట్లో పెళ్లి చూపులకి వచ్చి వెళ్ళారు. ఓకే అబ్బాయి మాకు నచ్చారు, ఫ్యామిలీ కూడా చాలా బాగా చూసుకుంటా అన్నారు. ఫస్ట్ థింగ్ నేను ఒకటి ఎవరికైనా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే అండి, నేను ఒక మా మదర్కి నేను అడాప్టెడ్ మేడం, అడాప్టెడ్. మా మమ్మీకి పిల్లలు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపని పెంచుకున్నారు. నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి ఆమె నా మదర్. సో ఏమైంది అంటే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు మేడం, ఉంటారు కాకపోతే కొంచెం బయట పిల్ల మొత్తం ఎమ్మకే పెడుతుందన్న ఇది ఉంటుంది కదా మేడం వాళ్ళకి కడుపులో. సో నా కోసం ఎవరు పెద్ద రియాక్ట్ అవ్వరు మా సైడ్ నుంచి, నేను మా అమ్మ. బట్ నాకు తెలియదు మేడం, నేను అడాప్టెడ్ అన్న సంగతి నాకు తెలియదు. నా ఇప్పుడు మ్యారేజ్ వరకు కూడా, మా హస్బెండ్ చెప్పే వరకు కూడా నాకు ఆ విషయం తెలియదు. అయితే నేను మా పేరెంట్స్ ఇద్దరమే ఉన్నాము మేడం. ఉన్న తర్వాత వీళ్ళు వచ్చారు పెళ్లి చూపులకి, వచ్చినప్పుడు మా హస్బెండ్ మా ఫ్యామిలీ వాళ్ళు, మా అత్త మా వదిన వచ్చి మీ మమ్మీని మా దగ్గరే ఉంచుకుంటాము, అందరం కలిసి ఉందాము అలా చెప్పారు మేడం. చాలా ముద్దు పెట్టుకొని నా బంగారం నా క్యూట్గా ఉంది అది ఇది అని చెప్పేసరికి
ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, ఒక రిలేషన్ లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది మేడం. సో ఇంత ప్రేమగా మాట్లాడారు, మొత్తం అందరం కలిసి ఉండొచ్చు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది, నాకంటూ ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దది, నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఒకే ఒక రీజన్తో. అండ్ అబ్బాయి కూడా మంచిగానే ఉన్నారు, నాకు నచ్చారు. సో ఆ రెండు రీజన్స్తో నేను పెళ్ళికి నాకు ఈ అబ్బాయిని చేసుకోవాలి అని అనుకున్నాను మేడం. వాళ్ళ చూపించిన ప్రేమకి మేడం ఆ రోజు ఎంత కనెక్ట్ అయిపోయానంటే పిచ్చిదానిలాగా. అక్కడ వాళ్ళ నానమ్మ చనిపోయారు ఒక 1 ఇయర్ తర్వాత, అంటే 1 ఇయర్ కాదు, ఆగస్ట్ కదా, డిసెంబర్లో మాది సంవత్సరికం ఉంది, అది అయిపోయాక పెళ్ళి పెట్టుకుందామని చెప్పారు, అంటే మాట్లాడుకుందాం అలా చెప్పారు. చెప్తే ఓకే పర్లేదు వెయిట్ చేస్తాను అన్నట్టుగా నేను చెప్పాను మేడం. ఎన్ని సంబంధాలు వచ్చినా ఏది వచ్చినా లేదు, నాకు వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు, వాళ్ళే ఫస్ట్ పెళ్లి చూపులు మేడం నాకు, నేను మా అబ్బాయిని చేసుకుంటాను అనేసి నేను అదే మాట మీద ఉన్నాను మేడం. తను ఒక్క వాళ్ళ వల్లే కాదు, మా వదిన నాకు చాలా నచ్చారు, మా అత్త వాళ్ళు పిల్లలు, నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ దొరుకుతుంది అనే సంతోషంలో నేను హ్యాపీగా ఉన్నాను మేడం. అయితే మేము నవంబర్కి వెళ్ళి నేను అబ్బాయి మాట్లాడుకుంటుండే మేడం. ఇంకా ఆ ఇష్యూస్ అదంతా పక్కన పెట్టేస్తే నవంబర్కి వెళ్ళి నేను అబ్బాయి మాట్లాడుకుంటుండే. మాట్లాడుకుంటున్న తర్వాత ఫైనల్ మన జాన్లో డేట్స్ గీట్స్ అట్లా ఫైనల్ అయినాయి. అప్పటి వరకు ఫైనల్ కాలేదు మేడం. ఆ టైంలో ఏం చేశారంటే మా హస్బెండ్ వాళ్ళు ఫోన్ చేశారు మాకు. మా వీళ్ళు లగ్గాలు పెట్టుకోవడానికి వెళ్తారు కదా మేడం పప్పన్నాళ్ళకి, ముందు రోజు కాల్ చేసి అందరి ముందు వద్దమ్మా, ఏది పెట్టిపోతలు ఏది ఉన్నా ఫోన్లో మాట్లాడుకుందాము, అక్కడ ఏది చెప్పినా ఊకొట్టండి అలా చెప్పారు. చెప్తే 15th లాస్ గోల్డ్ డిమాండ్ చేశారు. అండ్ మాకు ఏమంటారు డబ్బులు, పెళ్ళి మేము అక్కడ చేసుకుంటాన్నాం మేడం, 5-6 lakhs మాకు అయిపోతుంది, ఏసీ ఫంక్షన్ హాల్లో బాగా చేసుకుంటాము అని చెప్పాము. చెప్తే లేదమ్మా నాకు ఎమ్మెల్యేస్ వస్తారు, ఎంపీస్ వస్తారు, నాకు చాలా 2-3 thousand మెంబర్స్ వస్తారు, సో హైదరాబాద్లోనే పెళ్లి జరగాలి అన్నారు. కాకపోతే మీరు హాఫ్ అమౌంట్ ఇవ్వాలి అంటే, హాఫ్ అమౌంట్ అంటే 30 lakhs అవుతుంది అక్కడ, 15 నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చివ్వాలి అని అడిగాము. అడిగితే సరే ఎట్లయినా 8 lakhs ఇవ్వాల్సిందే, 15th లాస్ బంగారం కొట్టాల్సిందే, ఇంకా మీ ఇష్టం ఆలోచించుకోండి. మా మమ్మీ మాకు మొత్తం 3 ఎకర్స్ పొలం ఉంది, ఒక 2 ఎకర్స్ ఇస్తాను అమ్మకి, నా పాపకి ఒక ఇల్లు ఇస్తాను, 10 తులాలు గోల్డ్ పెట్టుకుంటా, అంతకు మించి నా వల్ల కాదండి, మాకు మొగదిక్కు లేదు, మా దగ్గర చేతిలో అయితే అమౌంట్ ఏం లేదండి, ఇప్పుడు ఇవన్నీ కొనాలన్నా చేయాలన్నా నాకు గోల్డ్ కూడా ఏం లేకుండే మేడం. మాకే కొంచెం నాన్న చనిపోయినాక అప్పులు అయ్యి అవి తీర్పుకుంటూ చేసుకుంటూ గోల్డ్ గిల్డ్ ఏది పెద్దగా కొనుక్కోలేదు. అండ్ నా స్టడీస్కి కూడా చాలా ఖర్చు అయ్యింది, సో నేను ఏది చేసుకోలేదు మేడం, గోల్డ్ ఏది కొని పెట్టుకోలేదు. ఇప్పుడు అన్నీ ఇప్పుడే కొనాలి చెయ్యాలి అంటే చాలా బర్డెన్ పడిపోతుంది అని చెప్తే మేము పెళ్ళి వద్దనుకున్నాం. వద్దనుకున్నప్పుడు మా హస్బెండ్ కాల్ చేశారు, అంటే ఆయనకి ఇంకా చెప్పలేదు, ఆలోచించుకోవడానికి టైం అడిగాము. మేము వద్దనుకున్నాం, నేను మా మదర్ అనుకుంటే మా హస్బెండ్ కాల్ చేశారు, ఎందుకు భయపడుతున్నావు పావని, ఎందుకు భయపడుతూ మాట్లాడుతున్నావు, ఎందుకు బాధగా ఉన్నావు అలా చెప్పారు. కార్తిక్ గారు మా దగ్గర అమౌంట్ లేదు, ఇంత ఖర్చులు అంటే ఎలా పెడతాను అంటే, కార్తిక్ అయినా మా హస్బెండ్ రాజారెడ్డి మా మామగారి పేరు, అయితే కార్తిక్ గారు నా దగ్గర అమౌంట్ లేదు ఇవ్వడానికి కానీ చేయడానికి కానీ దేనికైనా, అంటే పెళ్ళి ఎలా చేసుకుంటున్నావు, డబ్బు లేకుండా పెళ్ళి అన్నాక అన్నీ చూసుకోవాలి కదా. అంటే కార్తిక్ గారు మేము అసలు అనుకోలేదు ఇయర్ పెళ్ళి అని అనుకోలేదు, పెళ్ళి ఒక 1 ఏకర్ తీసేసి ఒక 1/2 ఎకరో 1 ఎకరో తీసి ఆ తర్వాత చేసుకోవాలి పెళ్ళి అని అనుకున్నాం, మేము ఇప్పుడు పెళ్ళి అనుకోలేదు. కాకపోతే మీది సడన్గా వచ్చింది పెళ్లి చూపులు అనేది, వచ్చిన తర్వాత మాకు మీరు మీ ఫ్యామిలీ నచ్చారు, ఓకే అయిపోయింది, ఇప్పుడు అంటే పొలం కూడా ఎవరు తీసుకోరు మేము అక్కడ ఖర్చు పెట్టడానికి చేయడానికి అంటే, పావని నీకు వీలైనన్ని చోట్ల అప్పు చెయ్యి, నీకు ఇస్తే పుడితే అప్పు చెయ్యి, ఖర్చు పెట్టు, నాకు ఎదురుపెట్ట చేసుకుంటున్నట్టు వద్దు పావని, నువ్వు ఖర్చు పెట్టు, మ్యారేజ్ అయిన తర్వాత నేను తీర్పుకుంటాను, లేకపోతే మనం చీట్స్ వేసి కట్టుకుందాం, లేదు అంటే 1 ఎకరు తీసేసన్నా మన దానికి కట్నం లదించి కట్టేద్దాము, నువ్వు టెన్షన్ తీసుకోకు మనీ మ్యాటర్లో అని అన్నారు. మరి ఓకే కార్తిక్ గారు, నాకు దొరుకుతాయి దొరకవు అమౌంట్, మరి మ్యారేజ్కి ఆ 8 lakhs 10 lakhs మరి నేను ఎలా ఇవ్వాలి అని అంటే, నువ్వు ట్రై చేయి పావని, మ్యారేజ్కి ఇంకా టైం ఉంది కదా, మేలో పెట్టుకున్నాం మేము మ్యారేజ్, జాన్లో ఈ డిస్కషన్ అయినాయి, ఇంకా చాలా టైం ఉంది కదా మే అంటే, ట్రై చెయ్యి, నీకు దొరకలేదు అంటే నేను చూసుకుంటాను చెప్పారు. ఓకే నా హస్బెండ్ చూసుకుంటా అంటున్నారు కదా అని చెప్పేసి మేము మ్యారేజ్ యాక్సెప్ట్ చేసాము. ఓకే అంతా అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం, అక్కడ వరకు అంత మంచిగానే ఉండే. అయితే కొంచెమైనా భయపడుతుండే మేడం ఎంగేజ్మెంట్కి ముందు. అయినా ఏం చెప్పారంటే నాకు ఒక 6 ఇయర్స్ లవ్ ఉంది,
అమ్మాయి నేను లవ్ చేసుకున్నాము, నన్ను మోసం చేసింది పావని అని చెప్పారు. తర్వాత ఒకటి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి జాతకాలు కలవాక విడిపోయామని చెప్పారు. మాది కూడా జాతకాలు కలవలేదని కలవేమో అని భయపడ్డారు. నేను ఒకటే చెప్పా, కార్తిక్ గారు ఇష్టపడ్డానంటే ఎలాంటి ఇష్యూ ఉన్నా జాతకం కలిసినా కలవకపోయినా మన మ్యారేజ్ అనేది జరుగుతుంది, మీరు ఎలాంటి టెన్షన్స్ తీసుకోవద్దు అని చెప్పాను. అయితే భయపడేవాళ్ళు మేడం, మ్యారేజ్కి ముందు నుంచి భయపడేవాళ్ళు. ఎందుకు కార్తిక్ గారు అంటే ఓకే ఈయన ఇలాంటివి ఫేస్ చేశారు కదా, ఒక టూ ఇష్యూస్ ఫేస్ చేశారు, సో అందుకు భయపడుతున్నారేమోనని ఒక ఒక వర్డ్ యూస్ చేశారు. మ్యారేజ్ అయినాక 1 వీక్కి విడిపోయే వాళ్ళు ఉన్నారు, 1 మంత్కి విడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగానే అలా జరుగుతుంది ఎందుకు ఆయనకు ఆ క్వశ్చన్ వచ్చింది, అంటే ఏం దాచిపెట్టారైనా నా దగ్గర నుంచి. సో మీకు ముందే మిమ్మల్ని అలర్ట్ చేశారు? అలర్ట్ చేశారు. ఎందుకు అలర్ట్ చేశారు? సో అది పక్కన ఫస్ట్ దాని గురించి ఒక డౌట్ మేడం. అయితే ఇంకొక డౌట్ ఏంటి అంటే మేడం, ఆయన పెళ్ళికి ముందు నాకు మేము ఎక్కువ ఫోన్స్లోనే కదా మేడం ఎక్కువ మాట్లాడుకుంది చేసింది పెళ్లి కుదిరిన తర్వాత. సో ఆయన ఏం చెప్పేవాళ్ళు, నాకు చాలా ఇష్టం పావని, నువ్వు నిన్ను చూసినాక నిద్ర, నేను చెప్పేదాన్ని, మీరు లేకుండా నేను ఉండలేను, నేనే ఎక్కువ నేను ఎక్స్ప్రెసివ్ అనమాట. తను చాలా అనాంత కాదు, నేను చాలా ఎక్స్ప్రెసివ్, నేను చెప్పుకునేదాన్ని నా ఫీలింగ్స్ అన్నీ కూడా తనతో షేర్ చేసేదాన్ని. తనేం చెప్పేవాళ్ళు, తనకు కూడా చెప్పేవాళ్ళు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పావని, ఓకే నువ్వు నిన్ను చూడకపోతే నిద్ర పట్టదు, మన ఇద్దరం వీడియో కాల్స్ మాట్లాడాలి, అలా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఫోన్స్లో. బట్ ఇప్పుడు మనం షాపింగ్స్కి వాటికి వెళ్ళామనుకోండి, అంటే ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. నాకు అడిగాను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఒక స్మైల్ ఉండదు. మా వాళ్ళు అడుగుతున్నారు ఈ అబ్బాయి ఇష్టంగానే పెళ్లి చేసుకుంటున్నారా అని. అంటే ఏ ఇష్టం లేకుండా ఎందుకు చేసుకుంటా పావని, ఫస్ట్ టైం కదా మనం ఫోన్స్లోనే కదా బయట ఇప్పుడే కదా ఫస్ట్ టైం కలిసింది, ఈసారి మంచిగా ఉంటా అని చెప్పేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంటే నేను మళ్ళీ అడిగేదాన్ని, దాని మీద గొడవలు అయ్యాయి. అయితే పావని నాకు వాళ్ళ ముందు వీళ్ళ ముందు షో ఆఫ్ ఇచ్చుకోవడం నచ్చదు, పెళ్ళి అయిన తర్వాత చూడు నేను బాగా చూసుకుంటాను, ముందు ఓ తెగ 4 సార్లు తిరిగేసి బయటకు తీసుకుపోయేటోళ్ళకి పెళ్ళైనాక ప్రేమలు ఉండవు, నా ప్రేమ ఏంటో నువ్వు పెళ్ళైనాక చూస్తావులే అని చెప్పారు. ఆఖరికి మేడం ఇప్పుడు వీళ్ళు టచ్ అని జనాలంతా దీన్ని ఫేమస్ చేస్తున్నారు. ఆ టచ్ అనేది నేను ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఇష్యూ ఒక భార్య భర్త గురించి మధ్యలో ఉన్న ఫిజికల్ గురించి మేము చెప్పాను, అక్కడ జరిగిన ఇష్యూ గురించి. నేనేం నా సంసారాన్ని తీసుకొచ్చి నేనేం మీడియాలో పెడతలేదు, నేను అక్కడ నాకు అన్యాయం జరిగిందని నేను చెప్పుకుంటున్నాను. ఏం మాకు లగ్గపత్రికల రోజు పక్క పక్కన ఫొటోస్కి కూర్చోపెట్టినప్పుడు మామూలుగా హ్యాండ్ అనేది టచ్ అవుతుంది కదా మేడం ఫొటోస్లో, వాటిల్లో దూరం దూరంగా ఉంటే కామెడీగా అట్లొకరిటొకరు కూర్చొని దగ్గరకు జరిపారు. ఆయన ఏమైందంటే ఇలా హ్యాండ్ మనం తగులుతుంది కదా మేడం, తగలంగానే ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైఫ్ హ్యాండ్ తగలంగానే ఎందుకు లేచి వెళ్ళిపోతారు మేడం? ఒక హస్బెండ్ ఇప్పుడు మనకి 10 డేస్ ఒక 15 డేస్లో పెళ్ళి అవుతుంది, కంచికి వెళ్ళాము, అక్కడ చాలా రోజులు ఉన్నాము, అక్కడ 2-3 డేస్ ఉన్నాము, ఉన్న తర్వాత అక్కడ మాకు టైం దొరికింది, ఆయన ఇలానే బిహేవ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేడం, ఉంటే నేను బాధపడుతున్నాను ఈ అబ్బాయి నాతో సరిగ్గా ఉండట్లేదని వాళ్ళ బాబాయ్ పిలిపించి ఆయనతో మా ఆయనతో పాటు ఆ రోజు మా ఇంట్లోనే ఉంచారు. ఉంచితే వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాను మేడం, పక్కన అందరు పడుకున్నారు, మాట్లాడుకుందాం కాస్త ప్రైవేట్ టైం నా హస్బెండ్తో స్పెండ్ చేయాలి అని చెప్పేసి కూర్చున్నాను. కూర్చుంటే ఎందుకంటే ఇప్పుడు లేకపోతే ఇంకా మ్యారేజ్ దాకా మేము మళ్ళీ చూసుకోవడం ఉండదు కదా, ఎవరికైనా పెళ్ళికి ముందు జ్ఞాపకాలు కావాలి అని అనుకుంటారు కదా మేడం. వెళ్ళి కూర్చుంటే ఆయన మాట్లాడకపోగా నిద్రపోయిన వాళ్ళని విచ్చిలేపుతున్నారు. ఎవరు కూడా మేడం, ఆయనకి 35 ఇయర్స్, మ్యారేజ్ అప్పుడైతే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కదా. ఇప్పుడు మ్యారేజ్ కుదిరిన తర్వాత ఒక హస్బెండ్ అనే అతను ఎప్పుడు కూడా ఇంకా మీరే అబ్బాయే కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అమ్మాయితో మంచిగా క్లోజ్గా ఉంటారు, మంచిగా మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడడం ఇవన్నీ చేస్తారు. బట్ ఆయన అలా ఉండలేదు. అయితే ఒకటి ఏంటి అంటే ఓకే ఆయన కొంచెం ఇంట్రోవర్ట్, ఎక్కువ ఓపెన్ అవ్వరు, ఎక్కువ ఇట్లా చేయరు. సరే ఒకటి ఈయన అలా ఉన్నారు అని చెప్పేసి నేను పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా మేడం. ఏమంటున్నారు, ఫోన్లో మంచిగానే మాట్లాడుతున్నారు కదా, పెళ్ళి అయిన తర్వాత మంచిగా ఉంటారేమో, మేబీ సమాజం వాళ్ళు ఇల్లు తప్పుగా అనుకుంటారని ఆయన ఏమనుకుంటున్నారేమో, ఓకే దాని గురించి పెళ్ళి అయిన తర్వాత చూసుకుందాం అనుకున్నాను. ఇంకా మేడం ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న ఇష్యూ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటి ఆన్లైన్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నేను ఏంటి కార్తిక్ గారు 1 అవర్ నుంచి ఆన్లైన్ చూపిస్తుంది, నా మెసేజెస్కి రిప్లై రావడం లేదు, అది నా రైట్ కదా మేడం అడగడం అని అడిగాను, అడిగాను అనుకోండి, ఏమంటారు? దాన్ని ఒక ఇష్యూ చేసేస్తారు. అంటే నువ్వు తప్పు వేరే ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, నువ్వు తప్పించి నాకు ఇంకెవరు లేరు అనుకుంటున్నావా, అంటే ఫ్రెండ్స్ ఎవరు ఉండద్దా, ఎవరితో మాట్లాడద్దా,
అందరినీ ఫ్రెండ్స్ని ఎవరినే పెళ్ళికి రావద్దని చెప్తా, నా ఉద్యోగం మానేస్తా, నీ చుట్టే తిరుగుతా, ఇలా ఒక ఇష్యూ అనేది క్రియేట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది స్టార్ట్ అయింది. అది నైట్ ఏ టైం అయినా అవనియండి, అది సాగుతూనే ఉంటుంది. ఇంకా నాకే ఒక్కొక్కసారి చిరాకేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పెట్టేసి నేను పడుకుంటే తప్పించి అది సాగుతూనే ఉండేది. అయితే మేడం, ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు, ఏంటి అంటే ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఇలాంటి క్యారెక్టర్ ఉంది, అబ్బాయి ఇంత సైకో అంటున్నావు, ఇట్లా మనీ డిమాండింగ్ ఉన్నారు వీళ్ళు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, మేడం ఈ డిమాండింగ్ ఇది అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మాకు, జనవరి ఫెబ్లో. ఓకే, మేము ఎప్పటి నుంచి మాట్లా, మాకు పెళ్లి పెళ్లి చూపుల్లోనే ఆ ఫ్యామిలీని నేను చాలా ఇష్టపడ్డాను. అండ్ మాకు నవంబర్ నుంచి మాకు మాటలు అవి జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 2 ఇదంటే ఒక 3-4 మంత్స్ నుంచి మేము అప్పటికే మాట్లాడుకుంటున్నాం. పెళ్ళి కుదిరే టైం, అదే ఏమంటారు, పెళ్ళి డేట్ ఫిక్స్ అయ్యే టైంకి మేము ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకంటే 1 ఇయర్ మాకు గ్యాప్ ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. మేము అప్పటికే మాట్లాడుకుంటున్నప్పుడు అప్పటి వరకు అయితే ఆయన ఎలాంటి ఇష్యూస్ రేస్ చేయలేదు కదా, బిఫోర్ ఎంగేజ్మెంట్ దాకా కూడా, ఇదంతా ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఎంత ఒక మనిషికి మనం కనెక్ట్ అయిపోతాం కదా మేడం. అండ్ నాకు ఏ రిలేషన్ లేని ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ లవ్ని ఒక 4-5 మంత్స్గా పొందుతున్నప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది మేడం, అరే నాకు ఒక ఫ్యామిలీ దొరికింది, నేను ఎలాంటి టైప్ అమ్మాయిని అంటే మేడం, నేను గొడవని పట్టించుకోను మేడం, ఇద్దరి మధ్య జరిగే గొడవల్ని నేను పట్టించుకోను, నాకు కావాల్సింది ఏంటి అంటే లవ్. ఈగోని చూపించుకుంటూ పోతే అది అలానే ఉంటుంది, రిలేషన్ ఇంపార్టెంట్ నాకు, ఇష్యూస్ కాదు. నేను అడ్జస్ట్ అయ్యే గుణం, నేను ఒక్కటే అనుకున్నాను పెళ్ళి అయిన తర్వాత ఆయన ఇలా ఏమి ఉండరు, పైఫ్ అయినాక ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు, దూరం దూరం ఉండడం ఎందుకు చేస్తారు, ఇప్పుడు ఏమైనా కొన్ని కారణాల వల్ల ఆయన నాకు దూరంగా ఉంటున్నారేమో మేబీ, లేకపోతే ఇప్పుడు ఇష్యూస్ గొడవలు అంటారా, సరే పెళ్ళి టైంలో ఆయనకి చాలా స్ట్రెస్ ఉంటుంది, తిరుగుతూ ఉంటారు, అప్పుడే ఇల్లు కట్టుకుంటున్నారు, చాలా స్ట్రెస్ ఉంటుంది, సో ఆ స్ట్రెస్లో ఎవరి మీద చూపించుకోలేక నా మీద చూపిస్తున్నారేమో, వైఫ్ నేనే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు, ఆ వేలో తీసుకున్నాను మేడం. అదేం తప్పువే కాదు మేడం, అర్థం చేసుకోవడం, ఒక వైఫ్గా హస్బెండ్ని అర్థం చేసుకోవడం. ఇంకా మేడం, తను బాధపడుతున్నారని నేను చాలా బాధపడ్డాను మేడం, బ్యాక్ పెయిన్ వస్తుందని ఇబ్బంది పడుతుంటే నేను డ్రైవర్ని మాట్లాడాను, మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి డ్రైవర్ని పెట్టాలి, ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి, బ్యాక్ పెయిన్ అంటున్నారు, ఆయన మీద కొంచెం కేర్ తీసుకోవాలి, నాకు ఆయనకు నేను ఇంకెవరు ఉంటారు, అలా నేను చాలా చాలా ఉంచుకున్నాను మేడం. అయిపోయింది, ఇంకా డ్రింక్ చేయడం స్టార్ట్ చేశారు ఎంగేజ్మెంట్ తర్వాత. ఎంగేజ్మెంట్ తర్వాత ఇదంతా జరిగింది, అంటే 2 మంత్స్ గ్యాప్ ఉండే ఎంగేజ్మెంట్ టు మ్యారేజ్, May 21st మ్యారేజ్, March 5th ఎంగేజ్మెంట్. అయితే డ్రింక్ చేయడం స్టార్ట్ చేసి నేను లైక్ కొన్నిసార్లు ఏమంటారు వీడియో కాల్లో చూశాను, అండ్ ఆయన చెప్తారు నాకు, చెప్పేవాళ్ళు అంటే నాకు పెళ్ళి కుదిరిన టైంలో ఇవేం చెప్పలేదు, ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ బయటికి. నేను మా హస్బెండ్ కనీసం సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నా, ఏముంది కార్తీక్ పర్సనల్ మాట్లాడి నీకు ఇరా లోపలికి అని తిడుతుంది మా అత్త, లోపల నేను కిందే కూర్చుంటే ఆయన పైన కూర్చొని మాట్లాడుకుంటున్నా, డాడీ హాల్లో ఉంటే ఏముంది కార్తీక్ నీకు మాట్లాడడానికి రా బయటికి అంటది, అసలు మీరు పెళ్ళి ఎందుకు చేసావమ్మా, నీకు ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారు, మీ అత్తగారు కూడా ఇలాగే మాట్లాడి ఉంటే, నేను ఆ క్వశ్చన్ రేస్ చేయలేనా మేడం, అట్లా బిహేవ్ చేయడం ఒక అత్తగా ఆమెకి అది కరెక్ట్ కాదు మేడం, సరే చేశారు, సరే ఏదో అయ్యింది చేశారు, అయిపోయింది, బయటికి రాకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, నేను ఏడవకూడదు, వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏడుస్తే వాళ్ళు వీళ్ళు చూసి నేను ఏడిపిస్తున్నామని మేము అనుకోవాలనా, ఇలాంటి వేలో నాతో మాట్లాడి నన్ను ఎంత టార్చర్ పెట్టారు అనేది ఒక ఆడపిల్లగా నాకే తెలుసు మేడం. నన్ను 20th డే నాడు తీసుకెళ్ళి మ్యారేజ్ అయినాక మా ఆషాఢం అని చెప్పేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేసి పెద్ద మనుషుల్ని పిలిచారు, మాకు రిలేటివ్ సపోర్ట్ లేదు కదా, పెద్ద మనుషుల్నే మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్నే మేము పెద్ద మనుషులుగా ఈ పెళ్ళి పెద్దలుగా ఉంచాము, వాళ్ళని పిలిపించారు, పిలిపించి మరి ఇప్పుడు నాకు ఆ 8 లాక్స్ కావాలి, ఆ డబ్బులు కావాలి. ఇంకా వీళ్ళ ఫ్యామిలీలో అంట మేడం, అమ్మాయి బట్టలు వాళ్ళు, అబ్బాయి బట్టలు మేము, అలా ఉంటుంది కదా, లేదు అంట అమ్మాయి బట్టలు మేమే తీసుకోవాలంట, అబ్బాయి బట్టలు మేమే తీసుకోవాలంట, ఆడబిడ్డకి బట్టలకి మేమే ఇవ్వాలంట, అండ్ ఆయన అత్త మామకి ODBM డబ్బులు మేమే ఇవ్వాలంట, మొత్తం మేమేనంట. సో అయితే మాది మేమే 1.5 లాక్ పెట్టి తీసుకున్నాం, తర్వాత డబ్బులు లేవు కదా మా దగ్గర, సో లెక్కేశారు దానికి, అది 50,000 అండ్ ODBMకి 20,000, అదే వాళ్ళ అత్త మామకి 20, ఆడబిడ్డకి 1 లాక్, మొత్తం 9,20,000 ప్లస్ ఇది 8 లాక్స్, మొత్తం అటు ఇటు 9,60,000, రౌండ్ ఫ్రీగా 10 లాక్స్, మాకు 10 లాక్స్ రావాలి. మా 10 లాక్స్ ఇస్తే మా మమ్మీతో మా మామయ్య వచ్చి చెప్తారు, మేడం నువ్వు డబ్బు కోసం ఎందుకు అమ్మాయిని అబ్బాయిని వేరు చేస్తున్నావు, ఆ మనీ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అలా చెప్పారు. చెప్పినాక మరి మీరు కట్టనంటున్నారు,
మరి నేను ఎట్లా బాధ్యత తీసుకోగలుగుతా, ఇవన్నీ నేను ఎలా కట్టగలుగుతా, నేను ట్రై చేస్తా మనీ కోసం, డబ్బులు దొరికితే నేను ఇచ్చేస్తా, నాకు కొంత టైం ఇవ్వండి, ఆ మనీ దొరికితే నేను ఇస్తా, ఒక 6 మంత్స్ అన్న టైం ఇవ్వండి, మీకు మీ 10 లాక్స్ నేను ఇస్తా, మీరు అడిగారు కదా, సో నేను ఇస్తాను ఒక 6 మంత్స్ టైం. ఎంత చేస్తున్నారు కదా, మిమ్మల్ని 28th వదిలేశారు మీ పుట్టింట్లో అనేసి మీరు అంటున్నారు. బెటర్ కాదు మేడం, 21st పెళ్లి అయింది కదా, ఒక 15-20 డేస్ ఉన్నాను అక్కడ, తర్వాత తీసుకెళ్లి వదిలేస్తారు ఆషాఢం అని చెప్పేసి. అంటే జాన్ 18th ఏదో జాన్ కాదు, జూన్ 18th ఆషాఢం స్టార్ట్ అయింది, మే 21st పెళ్లి అయింది కదా, ఆషాఢం అని దింపారు నన్ను ఇంటి దగ్గర. ఆ రోజు నుండి ఈ రోజుకి వచ్చి మిమ్మల్ని తీసుకురాలేదు, రాలేదు, అప్పటి నుండి మీ పుట్టింట్లోనే ఉంటున్నారు. మరి ఎప్పుడైనా వీళ్ళకి కాల్ చేసి ఎందుకు ఇట్లా అడిగారా? అయితే ఏమైందంటే అండి, ఈసారి 2 ఆషాఢాలు వచ్చాయండి, వస్తే మా హస్బెండ్ ఇంకా టార్చర్ స్టార్ట్ చేయడం మనీ కోసం, డైలీ ఫుల్గా తాగేసి వచ్చి. ఇప్పుడు ఎందుకు తాగుతున్నారంటే, నీకు ఇలా అయ్యింది కాబట్టి బాధతో తాగుతున్నాను. ఓకే, రీజన్స్ ఎత్తుక్కోవడం. సో అంటే తాగడానికి ఒక రీజన్, అంటే పెళ్లికి ముందు మళ్ళీ పెళ్లి అయితే మానేస్తాను కాబట్టి తాగుతున్నాను, సో పెళ్లి అయిన తర్వాత నీకు ఇట్లా ఉన్నాను కాబట్టి తాగుతున్నాను. తాగేసి వచ్చి నువ్వు ఆ మనీ పే చేయకపోతే నేను చచ్చిపోతా, నా కార్కి యాక్సిడెంట్ అవుతుంది. నేను ఎక్కడైతే ఫైనాన్స్లో తెచ్చానో ఆయన ఇంటికి వచ్చి ఇష్యూ చేశాడంటే నా కార్కి యాక్సిడెంట్ అవుతుంది, నేను చచ్చిపోతాను, నా కార్ అమ్మి కట్టుకుంటాను, ఈ లేదు అంటే నా హెల్త్ టాపిక్ తీవడం, ఇలా నన్ను బెదిరిస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ మేడం, మీకు అంత చాటింగ్స్ ఉన్నాయన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను ప్రూఫ్స్, ఇలా బెదిరిస్తుంటే. మీరు చదువుకున్నాను అంటున్నారు, మీరేం చదువుకున్నారు, చదువుకున్న వ్యక్తి ఉండి ఇంత జరుగుతుంటే దీన్ని మీరు అంటే అప్పుడే ఎందుకు అలర్ట్ అయ్యి ఫైట్ చేయలేదు? ఎస్ మేడం, నేను చదువుకున్నాను, నేను ఎంఎస్సీ మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్ చేశాను మేడం. నేను నాది రీసెంట్గా 2021 నాది కంప్లీట్ అయ్యింది, 2 ఇయర్స్ నేను లెక్చరర్గా వర్క్ చేశాను, నా సబ్జెక్ట్ మ్యాథ్స్ మేడం, లెక్చరర్గా వర్క్ చేశాను. నేను గోల్డ్ మెడలిస్ట్ని మేడం, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా మన ఫార్మల్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నేను కాలేజ్ ఫస్ట్ మేడం, నాకు మన ఓయూలో కూడా ఎంఎస్సీ ఇక్కడే చేశాను, ఫ్రీ సీట్ నాకు ఇక్కడ ఓయూలో కూడా, ఆల్ ఇండియా 20th ర్యాంక్ వచ్చింది మేడం, ఇండియా కాదు సారీ మన స్టేట్ టోటల్ ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి నాకు 20th ర్యాంక్ వచ్చింది ఎంట్రన్స్ ఎగ్జామ్కి, టోటల్ యూనివర్సిటీస్కి, తెలంగాణ టోటల్ యూనివర్సిటీస్కి నేను రాస్తే దాంట్లో నాకు 20th ర్యాంక్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. నేను ఇక్కడ చదివాను, నా ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది. ఇంత ఎలాంటి అంటే మేడం, ఇప్పుడు నా గురించి మీరు ఎంక్వైరీ చేయాలి అనుకున్న నా టీచర్స్ నాతో ఒక ఏమంటారు, ఒక పేరెంట్ లాగా ఉంటారు, ఒక సిబ్లింగ్స్ లాగా ఉంటారు, నాకు ఇప్పటికీ సలహాలు ఇస్తూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది. నా ఫ్రెండ్స్ని కానీ లేకపోతే నా పేరెంట్స్ని కానీ నేను వర్క్ చేసిన ఏరియాస్లో కానీ ఏ ఏరియాస్ ఎలా అయినా నా క్యారెక్టర్ ఏంటో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను వర్క్ చేస్తున్న కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళ బాబుకి నన్ను అడిగారు, ఇంత మంచి అమ్మాయిని నేను చూడలేదురా, నువ్వు చాలా మంచిదానివి, చాలా టాలెంటెడ్వి, మా అబ్బాయికి చేసుకుంటానని. అప్పటికే వీళ్ళది మాది పెళ్లి చూపులు అయిపోయింది, మాటలు జరుగుతున్నాయి, సో నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పార్ట్నర్ ఇంకొక ఆయన కూడా వాళ్ళ అన్న వాళ్ళ బాబుకి కూడా అడిగారు, ఆయన మలేషియాలో ఉంటారా, ప్రాపర్టీ అది మంచిగా ఉంది, 10 లాక్స్ దాకా ఉంటుంది. అంటే నాకు కావాల్సింది ప్రాపర్టీ కాదండి, నాకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నచ్చారు, ఆల్రెడీ మాకు మాటలు జరుగుతున్నాయి సార్ అని చెప్పేశాను. చెప్పిన అంటే మేడం ఒకటి ఏంటి అంటే, నాది యాక్సెప్ట్ చేసే నేచర్ ఫస్ట్ నుంచి కూడా, నాది యాక్సెప్ట్ చేసే నేచర్, ఏది జరిగినా యాక్సెప్ట్ చేసే నేచర్ ఒకటి. ఎక్కువ రిలేషన్షిప్స్ని నేను చూడలేదు కదా, ఇల్లు చదువు మమ్మీ ఇంతకు మించి నాకు ఇంకోటి తెలియదు, ఏ రిలేషన్స్లోకి నేను వెళ్ళని ఒక. సో అంటే ఫైనల్గా మీకేం కావాలి, మీరు ఏం కావాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ నిరసన చేస్తున్నారు, ఎప్పటి వరకు చేయాలనుకుంటున్నారు? నాకు సంబంధించిన వస్తువులు నాకు కావాలని నేను వచ్చాను మేడం ఇంటికి. ఒకటి మేడం, అయితే ఇప్పుడు వాళ్ళు అమౌంట్ కోసం వచ్చారని చెప్పాను కదా మేడం, ఇలా 3 మంత్స్ అది కంటిన్యూ అయింది. నేను మా మదర్ దగ్గరికి వెళ్ళి, మా భర్త చచ్చిపోతే నేనేం చదవాలి, నేను చచ్చిపోవాలి, ఆ అమౌంట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా మమ్మీ అని చెప్పేసి నేను ఏడ్చాను. తల్లి, నా దగ్గర అయితే అమౌంట్ లేదురా, నీకు 2 ఎకర్స్ ఇస్తానా, ఇంకొక 1/2 ఎకర్ రిజిస్టర్ చేస్తా వాళ్ళ పేరు మీదే అని చెప్పారు. రిజిస్ట్రేషన్స్కి వచ్చారు, ఆఖరికి ఇక్కడ గోపాల్ రెడ్డి అని ఒక ఆయనని తీసుకొని వచ్చారు, ఫైనాన్స్ ఆయనని మాట్లాడుకున్నారు, అమౌంట్ అంతా మాట్లాడుకొని వెళ్ళారు. వెళ్ళినాక మా పక్క పొలం వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకొని అన్నారంట పొలం. అండ్ ఒకటి తెలిసింది, మా పెద్ద మనిషి ఏమన్నారంటే, అబ్బాయి చూస్తే అసలు అమ్మాయిని పట్టించుకోవడం లేదు, అబ్బాయి అమ్మాయికి దూరం దూరం ఉంటున్నారు, అప్పుడే వీళ్ళు రిజిస్ట్రేషన్స్ అంటున్నారు ఇంత త్వరగా, ఏది కాకముందే రిజిస్ట్రేషన్ అని ఎందుకు అంటున్నారు అంటే, పొలం తీసేసుకొని గోల్డ్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. అయితే మా రూమ్లో బీరువా లేకుండే, అందుకని అత్తమ్మకి ఇచ్చాను బీరువాలో పెట్టమని చెప్పి. అయితే అంతా వాళ్ళ దగ్గరే ఉంది, ఇప్పుడు పొలం కూడా వాళ్ళ చేతికి వెళ్తే అది రిజిస్టర్ చేసుకొని అమ్మాయిని వద్దాం అనుకుంటున్నారా
అని వాళ్ళకి డౌట్ వచ్చింది. వస్తే ఏం చెప్పారంటే, మా పెద్ద మనిషి మెయిన్ మా ధర్మారెడ్డి మామయ్య గారు ఏమన్నారంటే, అరే ఇక్కడే మనమంతా ఇక్కడ చుట్టుపక్కల మనమే కదా పొలం దగ్గర, నిజంగా మన పాపకు అన్యాయం చేస్తే మనందరం నించుందాం, ఎవడొచ్చి ఆ పొలంని టచ్ చేస్తాడో మనం చూద్దాం, అలా చెప్పారు. ఇది ఆయనకు తెలిసింది. సో ఇంకా అప్పుడు నా రిపోర్ట్స్ అవి కూడా నేనే ఇచ్చేసా, కావాలంటే చెక్ చేయించుకోండి మామయ్య గారు, ఇప్పుడు 15 ఇయర్స్ నాకు రాలేదు కదా, అలా చెప్పిచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ని పట్టుకొని ప్రూఫ్గా, అంటే మాకు చిన్నతనంలో వచ్చింది, మాకు దాచి పెళ్లి చేసింది అని చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్గా దాన్ని పట్టుకొని, ఆ అమ్మాయికి ఎలర్జీ ఉంది కాబట్టి నేను మాకొద్దు. సో ఇంత మాట్లాడుతున్నారు మీ మామయ్య, మీ అత్తయ్య కానీ మీ హస్బెండ్ కానీ ఇంత హెరాస్ చేస్తున్నారు మిమ్మల్ని. సో మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తే మీరు వెళ్ళిపోతారు, అండ్ డివోర్స్కి ఏమైనా అప్లై చేశారా అటు నుండి కానీ ఇటు నుండి కానీ ఇద్దరు విషయంలో? అప్లై చేయలేదు మేడం మేము. జస్ట్ ఏంటి అంటే కోర్టులో ఇంకా అది ఏమంటారు అది అవ్వలేదు ఇంకా. జస్ట్ ఏంటి అంటే నాకు న్యాయం చేయాలి అని చెప్పేసి కోర్టులో నేను ఫైల్ చేసుకున్నాము. ఇంకా అది ఇంతవరకు మేము ఫస్ట్ హియరింగ్కి వెళ్ళలేదు, ఏది అవ్వలేదు అసలు. ఇంకా డేట్ కూడా జూన్లో వస్తుంది అని చెప్పారు అంతే ఫస్ట్ దానికే మనకి. సో మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తే మీరు ఇంట్లో ఉన్న అప్పులు తెచ్చుకొని మీ లైఫ్ మీరు లీడ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అంటే మేడం ఇప్పుడు ఒక గోల్డ్ ఇచ్చినంత మాత్రాన మా అప్పులు ఏమీ తీరావు మేడం. తెచ్చింది 30, ఇప్పుడు వడ్డీతో కలిపి 37-38 అవుతుంది కదా. సో నేను ఇక్కడికి వచ్చింది అయితే ఇష్యూ చేయడానికి కాదు మేడం. నా గోల్డ్ నేను తీసుకోవడానికి వచ్చి, ఇప్పుడు నేను నార్మల్గా ఇష్యూ చేయడానికి ఇక్కడికి వస్తే ఒక టెంట్ వేసేసి ఒక 30-40 మందిని ఇక్కడ వేసేసుకొని కూర్చొని రచ్చరచ్చ చేసేసేదాన్ని. ఇక్కడ నేను మా అమ్మాయి ఉంటున్నాము అంటే నేను సామరస్యంగా మాట్లాడడానికి వచ్చి నా గోల్డ్ అడిగితే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి బ్లాక్ చేసుకున్నారు. సో మరి నాకు ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నాకేంటి చెప్పే వరకు ఇక్కడే ఉంటాను అని నేను ఇక్కడే ఉన్నాను మేడం. 3 డేస్ అవుతుంది మేడం, ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం ఫుడ్ తినట్లేదు సరిగ్గా, ఎండకి ఏమైపోతున్నా అర్థం కావట్లేదు, నైట్ టైమ్స్ ఇక్కడే పడుకుంటున్నాము, ఇక్కడే ఉంటున్నాం 3 డేస్ నుంచి. కనీసం ఎవరన్నా కన్సర్న్గా కాలనీ వాళ్ళు వచ్చి ఏం నానా తిన్నావా చేసావా అని అడుగుతుంటే మేడం, ఇక్కడ ఎవరో వీడియోస్ తీసి పంపిస్తున్నారంట ఆయనకి, ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు మాట్లాడుతున్నారు అనేది. నువ్వు ఎందుకు కన్సర్న్ అవుతున్నావు చూపిస్తున్నావు అమ్మాయి మీద, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళని ఫోన్స్ చేసి తిట్టడం అవి ఇవి చేస్తున్నారంట, వాళ్ళు భయపడుతున్నారు. ఎవరైతే మీకు సంబంధం తీసుకొచ్చారో వారిది కూడా ఇక్కడే ఇల్లు అనేసి మీరు అంటున్నారు కదా, వారేమైనా వచ్చి చూసారా అసలు వారి తరపు నుండి మీకు రెస్పాండ్ ఎలా అయింది? లేదు మేడం, ఎవరైతే సంబంధం తెచ్చారో అబ్బాయి మేనమామే వెళ్ళం ఆయన, ఆయన ఇక్కడే ఉన్నారు. మరి మీరు వెళ్ళి అడిగారా ఏంటి? అడిగాను మేడం, ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి ఏంటి బాబాయ్ ఇలా అవుతుంది, మరి నేను నా గోల్డ్ కోసం నేను వచ్చాను, మంచి అయినా చెడు అయినా మీరే తెచ్చారు కదా సంబంధం, మీరు చూసుకోవాలి కదా, కొంచెం ఆయనకి కాల్ చేసి రమ్మనండి బాబాయ్ గారు, ఇట్లా 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాము, కనీసం వచ్చి పలకరియలేదు కదా మీరు, మరి ఎన్ని రోజులైనా ఆడపిల్లలు ఇలానే ఉంటాం మేడం, ఒకసారి కాల్ చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అడగండి అంటే, నాకు సంబంధం లేదు నేను ఇన్వాల్వ్ గాను, నేను ఇన్వాల్వ్ చేయకని పెద్ద గొడవ చేశారు మేడం ఆయన. సో అయితే ఆయన అయితే నాకు సంబంధం లేదు మీ ఇష్యూస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. సో మీకు గోల్డ్ ఇచ్చేస్తే మీరు మీ అమ్మాయి ఇక్కడ వెళ్ళిపోతారు, సో ఏ విధంగానైనా గోల్డ్ ఇప్పించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అట్ ద టైమ్ కేసు ఫైల్ అయింది ఆల్రెడీ, డివోర్స్ కేసు. సో వీళ్ళు రెస్పాండ్ అవుతారని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు చూస్తే 3 డేస్ నుండి లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. సో రెస్పాండ్ అయ్యి వస్తారన్న ఏమో మేడం నాకు నమ్మకం లేదు మేడం. ఎందుకంటే మేడం అంటే మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు వీళ్ళు, మీ క్యారెక్టర్ వైజ్ కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. సో దీనికి మీరేమంటారు? చాలా తప్పు మేడం. ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే జనాలకైనా ఎవరికైనా సోరియాసిస్ నాట్ ఎస్ పెద్ద ఇష్యూ కాదు, అది జస్ట్ ఒక స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ ఎలర్జీ మాత్రమే. అది ఎప్పుడైనా పడనిది అయినప్పుడు రావచ్చు, బట్ మనకి హోమియోపతిలో కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది అని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. దాన్ని పట్టు ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది అండి. నాకు అప్పుడు ఆ రోజు అది పడలేదు సో వచ్చింది, ఈ రోజు అది పడలేదు కాబట్టి వచ్చింది. నేనంటే ఏ కేర్ తీసుకోలేదు, కన్సర్న్ తీసుకోలేదు. ఇప్పుడు నేను హోమియోపతి వాడి అది మళ్ళీ రిపీట్ అయ్యింది అని నాకు ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు నేను హోమియోపతి వాడతాను, నేను తగ్గించుకున్నాను చెప్పాను, 6 మంత్స్ టైం ఇవ్వండి, నేను ఏమంటారు లైఫ్లో రాకుండా మెడిసిన్ వాడొస్తాను. ఒకవేళ ఇంత జరిగింది గోల్డ్ ఇచ్చేస్తారు, ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ఇవన్నీ నాకు ఎందుకు తలనొప్పి, నిన్ను మళ్ళీ మేము తీసుకుంటాం వెనక్కి, సో కోడలు యాక్సెప్ట్ చేస్తాము అంటే వెళ్ళడానికి ఆర్ యూ రెడీ మేడం? నా లైఫ్ని ఖరాబ్ చే, ఇప్పుడు నా లైఫ్ ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తాను చేస్తాను అంటే అక్కడ నాకేం బాధ ఉండదు మేడం, ఎందుకంటే ఇష్యూస్ అనేవి ఫ్యామిలీస్ మధ్యలో కామన్. కాకపోతే ఏంటి అంటే ఈసారి తీసుకెళ్ళినప్పుడు అయినా ఒక మనిషిలాగా నన్ను ట్రీట్ చేస్తాము అని ఒక హామీ నాకు కావాలి కదా మేడం.
నన్ను మంచిగా చూసుకుంటాము, మాకు నేను మీ హస్బెండ్ని మేము ఇబ్బంది పెట్టడం కానీ ఇంకెలాంటి ఎలిగేషన్స్ మేము పెట్టము అనేది ఒకటి మేడం. ఏంటంటే మేడం, ఒక చిన్న ఎలర్జీని పట్టుకొని ఇంత ఎలిగేషన్ చేశారు అంటే రేపు ఫ్యూచర్లో ఇంకేదన్నా కొంచెం పెద్ద ఇష్యూ అవుతుంది, లేదు యాక్సిడెంట్ అవుతుంది, ఈ కాలో చెయ్యో ఇరుగుతుంది మేడం. ఆ రోజు ఇంకెంత పెద్ద ఇష్యూ చేస్తారు మేడం. ఎలర్జీకి ఇలా చేసిన వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏంటి అంటే, అమ్మ నువ్వు ఎందుకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నావు ఇంటి ముందుకు వచ్చేసి, నీకు ఎంత ఇష్టం ఉన్నదో అని కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని. మేడం కూర్చొని మాట్లాడుకోవాలి అంటే నేను ఒక్కదాన్ని విల్లింగ్ ఉంటే సరిపోదు మేడం, అవతల సైడ్ నుంచి కూడా విల్లింగ్ ఉండాలి. సో ఫస్ట్ వీళ్ళు ఇలా అన్నప్పుడు నేను పెద్ద మనుషుల్లో పెట్టాను, ఈయన 20 మందిని 25 మందిని ఇంటి మీదకి గొడవకి తెచ్చారు. తెచ్చిన తర్వాత అందరూ డిసైడ్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలమ్మా, ఎంక్వైరీ చేసిన తర్వాతే డివోర్సా ఏంటిది అనేది మాట్లాడుకుందామని చెప్పారు. నేను 4 హాస్పిటల్స్లో అయినా ఇంకా సర్టిఫికేట్ కావాలంట, లైఫ్లో ఏమీ రాదు అని. డాక్టర్ అన్నారు ఆయన బ్రెయిన్కి ఇస్తా సర్టిఫికేట్ తీస్తారా, ఇది ఒక పెద్ద జబ్బ, దీనివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఎందుకు ఉండాలి అని డాక్టర్సే తిట్టారు తనని. నేను తీసుకొని రా, నేను ఆయన కౌన్సిలింగ్ ఇస్తాము, ఒక అమ్మాయి లైఫ్ని ఒక చిన్న ఇష్యూతో ఇలా చేయకూడదు, హోమియోపతి వాళ్ళు కూడా నేను ఇస్తాను మీ హస్బెండ్కి గ్యారంటీ, నేను తగ్గిస్తాను నాకు రాకుండా చేస్తానని గ్యారంటీ ఇస్తా, తీసుకొని రా అని చెప్పారు. వీళ్ళని ఎన్నిసార్లు 2 మంత్స్ తిరిగాం వీళ్ళు వెనక, మా అమ్మాయి గారు రండి ఫోన్స్ చేసుకోడు, రండి మా అమ్మాయి గారు వెళ్దాం, రండి మా అమ్మాయి గారు వెళ్దాం, రాలేదు. మరి నాకు కదండి ఎలర్జీ ఉంది, నేను కదా భయపడాలి రావడానికి, మరి మీరెందుకు భయపడుతున్నారు హాస్పిటల్కి రావడానికి? సో మీరు రాకుండా మీరు భయపెట్టడానికి లాయర్కి వెళ్ళి నోటీస్ పంపించారు, ఇది ఇలా తేలట్లేదని. ఇప్పటికి కూడా నేను కేసు పెట్టడానికి రెడీగా లేను, జస్ట్ కౌన్సిలింగ్స్కి పిలిపించాం అంతే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరుగుతుంది సార్, మా హస్బెండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, మమ్మల్ని కలపడానికి ట్రై చేయండి సార్, నా హస్బెండ్ నాకు అని చెప్తే ఆయన కౌన్సిలింగ్స్ ఇచ్చా, 2-3 కౌన్సిలింగ్స్ అయినాయి వినలేదు. తర్వాత డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఎట్లా సార్ వింటలేదు సార్ ఏమన్నా, ఇప్పుడు అంటే 3rd కౌన్సిలింగ్ తర్వాత కేసు అయిపోతుంది, నేను కేసు వరకు వెళ్ళదలుచుకోలేదు సార్, ఎట్లా సార్ కేసు వరకు వద్దు సార్, మేము మాట్లాడుకొని తేల్చుకుంటాం సార్ అని అంటే ఆయన పిలిపించి మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే ఆయన అడిగారు ఫేస్ పట్టుకొని, అమ్మాయికి ఎందుకు దూరంగా ఉన్నావయ్యా, అమ్మాయి మీద ఎలిగేషన్స్ వేయడం కాదు ఆడపిల్ల మీద, నువ్వెందుకు ఇలా ఉన్నావంటే సార్ ఫ్రెండ్స్ వైఫ్ని నెత్తి మీద పెట్టుకోవద్దు అన్నారు సార్, అందుకే దూరంగా ఉన్నా. ఆ క్వశ్చన్కి ఆన్సర్కి ఏమన్నా సంబంధం ఉందానండి? సరే నీ ప్రాబ్లం కవర్ చేసుకోనికే తనని హైలైట్ చేస్తున్నావేమో, నువ్వు డ్రింక్ అడిక్టివి, నీకు ఇట్లా ఉన్నావు నువ్వు, మేమే నీది కవర్ చేసుకుంటున్నావేమో అన్నట్టుగా కూడా సార్ క్వశ్చన్ రేస్ చేశారు. అండ్ ఆయన మేడం బీటెక్ చేశాను చెప్పారు నాకు, ఆయన బీటెక్ ఫెయిల్ అంట, ఫస్ట్ ఇయరే డిబార్ చేశారంట, 3 లాక్స్ పట్టి బీటెక్ సర్టిఫికెట్స్ కొనుక్కున్నారంట ఆయన. అది కూడా మాకు ప్రూఫ్ తెలిసింది మేడం రీసెంట్గానే. ఆ తర్వాత ఇంత ఇంతలాగా ఆయన దగ్గర 3 సిట్టింగ్స్, ఈయన దగ్గర 2-3 కౌన్సిలింగ్స్, ఇన్ని అయిపోయినాయి, ఒక 2-3 సార్లు పెద్ద మనుషుల్లో కూర్చున్నాము, ఇంత చెప్పినా కూడా వాళ్ళు వినే పొజిషన్లో లేరు. పోనీ లాస్ట్కి పెద్ద మనుషులు ఏమన్నారు, సరే నీకొద్దు బలవంతాన ఏ మనిషిని కాపురం చేయించలేము, మేము నచ్చ చెప్తాం అమ్మాయికి, కాకపోతే అమ్మాయికి తీరని నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇది హెల్త్ ఇష్యూ ఎలాంటిదో మీకు తెలియదు, ఇప్పుడు అది ఒక నార్మల్ హెల్త్ ఇష్యూ, బట్ ఎలిగేషన్స్ ఎలా వేసారో తెలుసా మేడం, నాకు చీము బ్లడ్, ఏంటి స్మెల్ అంట, ఏదేదో వేసేసారు నా మీద ఎలిగేషన్స్, అంటూ జబ్బు అంట, లైఫ్ లాంగ్ పోదు అంట, ఇది చాలా పెద్ద ఎలిగేషన్. అరే నాకు తగ్గుతుందిరా అంటే నువ్వే నమ్మట్లేదు, రేపు ఫ్యూచర్లో అయినా ఎవరైనా వస్తారా, వచ్చినా నమ్ముతారా, సో నాకు ఇంకా లైఫ్ లేదు కదా దీని తర్వాత. సో ఏం మా వాళ్ళు ఏమన్నారు, తనకి ఏదన్నా నష్టం కట్టించాలి నాన్న, తన అప్పుల్లో కూరుకుపోయింది, సో ఏదన్నా ఒక నష్టం మనం చెల్లిద్దాం కూర్చొని మాట్లాడదాము అని అడిగారు, కొంత అమౌంట్ అడిగారు. ఏంటంటే వాళ్ళ అప్పులు అవి ఉన్నాయ్యా, అవి తీర్పేసి అమ్మాయికి ఒక 10 ఎంతో ఇద్దాము, అట్లా ఇచ్చి అమ్మాయిని పంపించేద్దాం నాన్న, ఎక్కువ వద్దు అని ఒక 40 అట్లా అడిగారు. అడిగితే ఏమైంది, వీళ్ళు 5 అన్నారు. 5 అంటే వాళ్ళు అన్నారు అమ్మాయి వడ్డీకే 7 లాక్స్ వస్తుందయ్యా 1 మంత్ ఇయర్లీ, ఆ 5 లాక్స్ తేనేం చేసుకుంటుంది, ఒక ఆడపిల్ల లైఫ్ని మీరు 5 లక్షలతో కొనాలని చూస్తున్నారా అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు వినలేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది మేడం, ఇంత ఇన్ని కౌన్సిలింగ్స్ ఇన్ని సిట్టింగ్స్ ఇన్ని అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నేనేం చెప్పానంటే పోలీసుల వాళ్ళకి ఈయనంట మేనేజ్ చేయగలిగిన చోట డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారంట, లేని చోట నాకు ఎమ్మెల్యేలు తెలుసు, నాకు ఎంపీలు తెలుసు, నాకు రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఆయన తెలుసు, ఈయన తెలుసు అని ఏమైనా అక్కడ
ఎమ్మెల్యేల వాళ్ళతో కాల్స్ చెప్పడం కానీ, లేదు అంటే వీళ్ళతో దిగిన ఫొటోస్ని పెట్టి బెదిరించడం కానీ పోలీసుని ఇలా చేస్తున్నారంట. ఇలా చేస్తున్నప్పుడు నేనేం చేశాను, సో అలా బెదిరిస్తున్నారంట. బెదిరిస్తున్నసరికి మాకు పోలీసులు కూడా పట్టించుకోవడం మానేశారు మా కేసుని. సో అంటే ఒక విషయం, ఎంపీలు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి తెలుసు అనేసి అంటున్నారు కదా, ఇలా ఎవరైనా పొలిటీషియన్ మీ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారా, ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా మాట్లాడారా? నేను అదే చెప్తున్నాను మేడం, ఎవరో ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే, ఇక నేమ్స్ అవంతా మనకొద్దు కానీ ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంట, అందరేం ఇన్వాల్వ్ కాలేదు మేడం. ఇన్వాల్వ్ కాకపోయినా నాకు తెలుసు అని నీకు ఏమంటారు, నీకు పరపతి ఉంది అంటే నీకు వాళ్ళు తెలుసు, తెలిసిన మాత్రమే సపోర్ట్ చేయాలని ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం అంటే ఆయన ఏమి వైఫ్ అండ్ హస్బెండ్ని కలిసి ఉండదు అని చెప్పరు, ఏ సీఎం కూడా చెప్పరు. అలా ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరు అలా చెప్పరు. ఒక ఏమంటారు, అలాంటి వాళ్ళ పేర్లని వాడుకొని బెదిరియడానికి ట్రై చేయడం ఎందుకు? మీరు ఇప్పుడు వాళ్ళు కూడా దీన్ని చూడాలి, చూసి ఒక అమ్మాయి లైఫ్ ఇది, ఇట్లాంటి ఎందుకు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారో తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్ వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ థింగ్, ఇన్ని కౌన్సిలింగ్స్ సార్, ఇదంతా నేను అన్నాను, కోర్టులోనే చూసుకుంటాం సార్ ఏ కేసు ఉన్నా. నా గోల్డ్ ఒక్కటి నాకు ఇచ్చేయమనండి, ఎందుకు అంటే వీళ్ళని నమ్ముకొని చాలా బాకీలు చేసుకున్నాను. మీరు నమ్మరు మేడం, ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. మేము 6 మంత్స్ టైం పెట్టావు, నువ్వు 1 ఇయర్ అవుతుంది, అమౌంట్ ఇవ్వలేదు, వడ్డీ అన్నా కట్టు, వడ్డీ కట్టాలన్నా 7 to 8 lakhs కావాలి, మా దగ్గర లేదు, సో వడ్డీ అన్నా కట్టు, ఇట్లా చేస్తే ఎట్లా అమ్మా, నమ్మి ఇస్తే ఇలా చేస్తావా అని ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాను. సచ్చు బతుకు, నా డబ్బులు కట్టు అని భయం వేసి, నా గోల్డ్ అన్నా ఇస్తే మెయిన్ మెయిన్ అన్నా కట్టుకుందాము అని ఆయనతో ఫోన్ చెప్పించాం. పోలీస్ ఆయనతో ఇస్తాం ఇస్తామని చెప్పారు, ఏ స్టేషన్లో అడిగిన ఇస్తే మళ్ళీ ఇవ్వలేదు అంటదేమోనని ఇవ్వలేదు అని చెప్పారు. అయితే సరే అని చెప్పేసి ఆ పోలీస్ ఆయన కాల్ చేస్తే, అసలు ఆమె గోల్డే కాదు, అది మొత్తం మేమే పెట్టుకున్నాం, ఆమెకి ఏం లేదు అని మాట తిప్పారు. తిప్పితే నేను ప్రూఫ్స్ తెచ్చానండి. ఆయన భయపెట్టడానికి లాయర్ నోటీస్ పంపించారు కదా, అందులో ఆయనే మెన్షన్ చేశారు గోల్డ్ గురించి. అండ్ మా రిసిప్ట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ప్రూఫ్స్ తీసుకెళ్ళి పోలీస్ ఆయన ముందు పట్టాం. ఆయన అడిగారు కాల్ చేసి, నేను రాను స్టేషన్కి, నా లాయర్తో మాట్లాడుకో ఏదన్నా ఉంటే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మామయ్య. సిఐ గారి దగ్గరికి వెళ్ళాను, ఆఖరికి ఆయన రిటైర్మెంట్ గురించి కూడా మాకు అబద్ధమే చెప్పారు. సిఐ సార్తో ఏమన్నారంటే, 5th నాకు రిటైర్మెంట్ ఉంది, నాకు రేవంత్ రెడ్డి వస్తారు అంటే, ఆయన రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు వస్తారు, నాకు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు 5th, సో నేను ఇప్పుడు రాను, తర్వాత చూద్దాం. ఈ వే ఆఫ్ టాకింగ్ చేస్తున్నారు. ఇప్పటికి ఎన్ని సిట్టింగ్స్ వేసాం, ఎన్ని కౌన్సిలింగ్ వేసాం, మారతారని నమ్మాం, కానీ ఏ రోజు మారలేదు కదా మేడం. ఇప్పుడు ఎంత ఇష్టమైనా ఉండొచ్చు మేడం, ఇప్పుడు ఆయన ఇష్టం కోసం నా లైఫ్ని అయితే నేను రిస్క్ చేసుకోలేను కదా. ఒక పరంగా మాకు మనీ ప్రెషర్స్ చాలా వస్తున్నాయి, నా లైఫ్, మా మమ్మీ లైఫ్ ఖరాబ్ అయ్యి కదా మేడం. ఇప్పుడు ఎంత ఇష్టం ఉన్నా ఏమంటారు, ఇన్నిసార్లు ఒక 10-11 మంత్స్గా నేను ఒకటి చూస్తూ అన్నప్పుడు నేను మనిషినే కదా మేడం, ఎంతకని నేను ఓపిక పడతాను, నా ఓపిక కూడా పోతుంది కదా. సో అందుకే నా గోల్డ్ని నేనే అడుగుదాము అన్న ఇదిలో నేను వచ్చి, సో నా ఆయనకి సపోర్ట్ ఎవరు లేరు. వాళ్ళు ఏమన్నా అన్నా చేసినా ఒక ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని వచ్చాం, మహిళా మండలాన్ని ఇష్యూ చేయాలనుకుంటే చాలామందిని తెస్తాను. ఇద్దరినే తెచ్చి లోపలికి వెళ్ళి అడిగాం మామయ్య వాళ్ళని గోల్డ్ గురించి. ఆయన బయటకు పంపించేసేసి బ్లాక్ చేసుకొని, మేము గోల్డే కదా అడిగింది ఇయ్యను అనేసి మమ్మల్ని మొత్తం. సో వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా మీకు? మేబీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. నైట్ అయితే ఎవరో అన్నారు మేడం, వచ్చారు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇట్లా ఇది చెప్పారు. సో మీరు అయితే వెళ్ళి చూసారా వాళ్ళ మామయ్య? లేదు మేడం, నేను చూడలేదు, ఎవరో చెప్పారు అంతే. అంటే మేబీ ఎక్కడ ఉంటున్నారో నాకైతే ఐడియా లేదు. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అండి, ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుంది. దీంట్లో వీళ్ళు ఒక 7-8 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారండి, మా హస్బెండ్ వాళ్ళు, పూర్ణారెడ్డి వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు. ఆయన నా మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఒక నెగిటివ్గా క్రియేట్ చేయడానికి, నేను ఎక్కడ కూడా 1 crore నేను వాళ్ళని డిమాండ్ చేయలేదు. ఒకళ్ళతో 1 crore అంటారంట, ఒకళ్ళతో 2 crores అంటారంట నేను డిమాండ్ చేస్తున్నానని. నేను ఎక్కడ వాళ్ళని డిమాండ్ చేయలేదండి అమౌంట్. వాళ్ళు ఇంత డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి అండ్ కమెంట్స్ పెట్టడం. ఇంకా పూర్ణారెడ్డి అండి, ఆయన నన్ను ఎప్పుడు చూశారండి, ఆయన బీటెక్ 3rd ఇయర్ ఏమో చదువుతున్నాడు చిన్న, ఆయన ఒక బాబు నాకన్నా చిన్న ఏజ్లో ఉన్న అబ్బాయి, నేను ఒక లెక్చరర్ పొజిషన్లో ఉన్నా, నీకు ఇట్లాంటివి నేను చాలా చూస్తుంటాను లైఫ్లో. తను వచ్చేసి నేనంట, నేను ఏ తప్పు చేస్తుంటాను, నన్ను చూశారు, నేనంట చీటింగ్ చేస్తానంట, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తానంట, అబ్బాయిల్ని, ఇన్నోసెంట్ అబ్బాయిల్ని నేను ఏం చేస్తాను, అదే ఇన్నోసెంట్ అబ్బాయిని లవ్లో పడేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దింగుతానంట. ఇదే వర్డ్ అండి, చాలామందిని ఇలా చేసి దింగిందంట డబ్బులు.
అది ఎంత తప్పు మాట మేడం, నిన్నంతా ఏడ్చుకుంటూనే కూర్చున్నాను, ఫుడ్ కూడా తినకుండా. నేను వర్డ్స్ చూసిన తర్వాత ఒక ఆడపిల్లకి ఇప్పుడు నాకు ఏడవడానికి కూడా ఓపిక లేదండి. మీరే చూసారు ఇందాక కళ్ళు తిరిగే స్టేజ్కి నేను ఎలా వెళ్ళానో. ఒక ఆడపిల్లని అనే మాటలేనా? ఎలిగేషన్ వేసే ముందు ఆలోచించేయి, నీ ఏజ్ ఎంత, నువ్వెంత, నీకేం తెలుసు, నేను ఎంత సఫర్ అయ్యానో నీకు తెలుసా? నువ్వు వచ్చేసి అంత పెద్ద నిందేశావు కదా, సరే వాళ్ళెవరో తీసుకొని రా, ప్రూఫ్స్ లేనిది ఎలిగేషన్ వేయద్దు. నేను ఎవరిని చీట్ చేస్తాను వాళ్ళని తీసుకొచ్చి నాకు చూపించు. అండ్ ఇప్పుడు నీకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు, నీకు ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని పంపించు, ఇద్దరం కలిసి చీట్ చేస్తాం లేకపోతే జనాలని. ఇట్లాంటి తప్పు తప్పు మాటలు మాట్లాడడం ఒక ఆడపిల్ల మీద చాలా తప్పండి. అది ఇవన్నీ అబ్బాయి వాళ్ళు చెప్తేనే పెడుతున్నారా వీళ్ళు? 7-8 మెంబర్స్ ఇలాంటి కమెంట్స్ని చేస్తూ ఉన్నారు. మీరు ఏం చూసారని ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు? నా దగ్గర ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంది. వీళ్ళకి డబ్బులతో ఏం అవసరం అంట, మరి ఏం అవసరం అయితే నాకు ఇప్పుడు? సరే అండి, మేము వీళ్ళు ఏది నమ్మరు కదా, మీరు ఏది నమ్మట్లేదు, వాళ్ళ డబ్బుల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడతలేదు, మీరు అలానే అనుకుంటున్నారు జనం. సరే వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడతలేదు, ఓకే ఆ డబ్బులది కూడా మమ్మల్ని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా పక్కన పెడదాం, కావాలనుకుంటే మీడియా వాళ్ళని తీసుకెళ్ళి నా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిచ్చి వాళ్ళు అడిగారా లేదా, నా హెల్త్ ఇష్యూ ఎప్పుడు బయట పెట్టారు అన్నీ మనం కనుక్కుందాం. బట్ ఇప్పుడు గోల్డ్ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా, మరి నా డబ్బుతో ఆయనకు అవసరం లేనప్పుడు నా వస్తువు ఎందుకు ఆయన ఇంట్లో పెట్టుకున్నారు? సో మీరు వాళ్ళకి అక్కర్లేదు అన్నప్పుడు మీకు సంబంధించినవి కూడా వాళ్ళకి అనవసరం. సో మీరు మీకు ఇచ్చేసి మిమ్మల్ని పంపించాలని చెప్పేసి అయితే మీరు కోరుకుంటున్నారు. అంటే కోర్ట్ 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 అంటారు. ఒకవేళ మీరు నాతో కూర్చొని ఇంకా మేడం అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంట. నాకు మొన్న ఇందాక ఒక అమ్మ వచ్చి నాతో మాట్లాడారు, నిన్న బాబు ఏంటమ్మా డివోర్స్ అయిందని చెప్పారు మీకు అని అన్నారు. నాకెక్కడ డివోర్స్ అయింది మేడం, నా గోల్డ్ కోసమే నేను వచ్చానంటే డివోర్స్ అయిందని చెప్పారమ్మా, బాబుకి సంబంధాలు చూడమని చెప్పారు అని చెప్పారు. మేడం ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నాను, నాకు అన్యాయం చేశారు, నాకు ఏ న్యాయం చేయకుండా మళ్ళీ అసలు డివోర్స్ రాకుండా ఇంకొక పెళ్ళికి మీరు ఎలా ట్రయల్ చేస్తున్నారు? అంటే వీళ్ళందరూ బయట ఏంటంటే మీకు డివోర్స్ అయ్యింది అని చెప్పేసి, డివోర్స్ అవ్వకపోయినా అవ్విందని అబద్ధం చెప్పి ఆయనకి రెండో పెళ్లి చేసే కోసం ట్రై చేస్తున్నారు అంటున్నారు. సో ఓకే, అయితే మేడం ఇప్పుడు ఇంకొక ఎలిగేషన్ వేశారు కదా, చనిపోయారు అనే ఎలిగేషన్ వేశారు కదా, చచ్చే జబ్బు, అది ఎలిగేషన్ వేసింది మా ఇంటి వెనక ఫ్యామిలీ మీద అండి. ఏమని అంటే ఆయనకు సోరియాసిస్ ఉంది అంట, దానివల్ల ఆయన చనిపోయారంట, ఇదేందు బొంకలన్నీ ఒంగిపోతాయంట, ఏదేదో ఎలిగేషన్ వేసేసారు ఆయన మీద. నాకు ఒకటి ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెంటనే వెళ్ళి అడిగాను మేడం, నెక్స్ట్ అది అయిపోయింది కానీ వెళ్ళి అడిగాను, సార్ ఏంటి సార్ ఇట్లా మీ ఫాదర్ చనిపోయారంట, దాని గురించి అది ఇది అని అడిగితే, ఎవరమ్మా చెప్పింది, పిల్లలకి వస్తుంది అని అన్నారు కదా, నా మరి మా ఫాదర్కి మేము ముగ్గురం పిల్లలం, మా ఎవరికి ఎందుకు రాలేదు, ఫస్ట్ థింగ్ మా డాడీ దానివల్ల ఏ రోజు ఇబ్బంది పడలేదమ్మా, మరి మా డాడీ మా మమ్మీ కలిసి ఉండలేదా, మేము పుట్టలేదా. ఇప్పుడు ఆయన చనిపోవడానికి రీజన్ వచ్చేసి హార్ట్అటాక్, ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు. మీరు ఆయన తప్పుడు తప్పుడు ఎలిగేషన్స్ వేయడం కరెక్ట్ కాదు, మా ఫాదర్ మీద చనిపోయిన పర్సన్ మీద ఒక జబ్బుతో చనిపోయారు అనేది తప్పు అని అన్నారు. మీకు కావాలి అన్నా వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు, చూడండి అది సోరియాసిస్ అనేది చచ్చిపోయే జబ్బు కాదు, అదేదో అయ్యే జబ్బు కాదు, అది జస్ట్ ఒక ఎలర్జీ. సో మొత్తం మీద అయితే ఒక చిన్నపాటి స్కిన్ ఎలర్జీని టార్గెట్గా చేసుకొని ఆ స్కిన్ ఎలర్జీ ఉండడం వల్ల నాకు ఈమె వద్దు అంటూ కూడాను, అలానే తన క్యారెక్టర్ మీద తన వ్యక్తిత్వం మీద కూడా నిందలు వేస్తూ ఆమెని ఈ విధంగా హెరాస్ చేస్తున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే తన నిరసన తెలుపుతుంది, తనకేదో కావాలనో డబ్బు కావాలనో కాదు, మీకు నేను అవసరం లేదు అన్నప్పుడు నా వస్తువులు ఏవైతే ఉన్నాయో నా బంగారం కానివ్వండి, ఇంకేమైనా కావండి, నావి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. సో మీకు నాకు మీకు నేను వద్దు అనుకున్నప్పుడు నాకు కూడా మీరు వద్దు అంటూ కూడా ఆమె చెప్తుంది. వద్దు అని నేను చెప్పడం లేదు మేడం, మీకు నేను వద్దు కదా, మరి నాకు ఏం న్యాయం చేయగలుగుతారో నాకు న్యాయం చేసేయండి. ఇప్పుడు మీరు మ్యారేజ్కి మళ్ళీ ట్రయల్స్ వేస్తున్నారు కదండి, సో మీరు మ్యారేజ్కి ట్రయల్స్ వేస్తే ఇప్పుడు కేసెస్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు నిజంగా తొందరగా మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అని అనుకోండి, ఓకే నాది నాకు ఇచ్చేసేయండి, నేనేం కోర్టులో డిమాండ్ చేస్తలే మిమ్మల్ని. నాకు అయిన ఖర్చులు ఇప్పుడు నేను కట్టుకునే స్థితిలో లేను, నాకు ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, నాకు జరిగిన నష్టాన్ని పూడ్చండి. ఒక అమ్మాయికి నాకు ఏం న్యాయం చేస్తారో చేసి నాకు సంబంధించిన వస్తువులు నాకు ఇచ్చేసి మీ ఇష్టం అండి, మీ లైఫ్ మీరు చూసుకోండి, నా లైఫ్ నేను చూసుకుంటాను. లేక లేదు అంటారా, నా గోల్డ్ నాకు ఇచ్చేసి మనం కోర్టులో చూసుకుందామంటారా, అలా అయినా ఓకే. ఎందుకు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టి నేను ఏదో డిమాండ్ చేస్తున్నాను అనేసి రూమర్స్ క్రియేట్ చేయొద్దు. ఓకే.